విశాఖ ప్రమాణాల రాజకీయంపై మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. సవాళ్లకు ధీటుగా వైకాప్ తెదేప శాసనసభ్యులు ఎమ్మెల్యే తెదేప తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే దొరగపూడి రామకృష్ణ బాబు గారు ఘాటుగా స్పందిస్తూ ప్రమాణం చేయమని చెప్పి విజయసాయిరెడ్డి గారికి సవాల్ విసరడం జరిగింది. దీనిపై ఆయన స్పందించకపోవడాన్ని ఆయన తీవ్రంగా ప్రతిఘటిస్తున్నారు. తప్పు చేయనప్పుడు తనది తప్పు చేశానని నిరూపించగలిగే సత్తా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ సవాల్ను స్వీకరించి ప్రమాణం చేయడానికి ముందుకు రావాలనే విషయాన్ని ఆయన స్పష్టం చేస్తున్నారు. దీనిపై మనతో మాట్లాడేందుకు తెదేప తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు గారు ఉన్నారు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, మీరు చాలా స్పష్టంగా సవాల్ విసిరారు మీపై భూ ఆక్రమణలకు సంబంధించినటువంటి వ్యవహారంపై. అయితే దీని మీద వైకాపా నేతలు స్పందిస్తే వాళ్ళు మీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని చెప్తూ వచ్చారు. అయితే దీన్ని ఎలా చూస్తున్నారు? మీరు ప్రమాణం గురించి మాట్లాడితే వాళ్ళు ముట్టడి గురించి చెప్పడానికి. విశాఖ నగరం ప్రశాంత నగరం. ఆ రోజు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారి వరకు నేను ఎన్నో సంవత్సరాలు అధికారంలో ఉన్నాం. నేను కూడా శాసనసభ్యుడిగా ఉన్నా. ఒకసారి ప్రతిపక్షంలో ఉన్నా, ఒకసారి అధికార పక్షంలో ఉన్నా, మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్నా. నేను ప్రశాంత నగరాన్ని పాడు చేయొద్దు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడైనా ప్రతిపక్షాల కార్యాలయాలకు మీదే ఈవిల్ ప్రతిపక్షంలో అవతల పార్టీ కార్యకర్తను కానీ కొడతాం కానీ తిడతాం కానీ ఏ రోజన్నా. ఈ 15 సంవత్సరాల్లో పోలీస్ కేసులు ఉన్నాయా చూడండి. 2014లో ప్రజలు బుద్ధి చెప్పారు వైఎస్ఆర్ పార్టీ విశాఖ నగరంలో. 19లో బుద్ధి చెప్పారు. రాబోయే జీవీఎంసీ మళ్లీ ఎలక్షన్లో కూడా బుద్ధి చెబుతారు. ప్రశాంత నగరం ఇది, ప్రశాంతంగా ఉంచండి. తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులను గెలిచామంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ, మేము కూడా చేసిన సేవ. నేను ఒకటే చెబుతున్నాను వైఎస్ఆర్ నాయకులకి, ప్రజల్ని కష్ట సుఖాల్లో పాలు పంచుకుని వాళ్ళకి సేవ చేసి వాళ్ళ మనసు గెలుచుకోవాలి. దౌర్జన్యంతో ఎవరో గెలుచుకోలేము. నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇటువంటి దౌర్జన్యాలు, విధ్వంసాలు, అరాచకాలు మానుకోండి. నేను విజయసాయిరెడ్డి గారికి సవాల్ ఇసిరా. విజయసాయిరెడ్డి గారితో పాటు అనకాపల్లి శాసనసభ్యుడిని ఈ సమన్వయకర్త గారిని రమ్మనండి. సాయిబాబు గుడికి వస్తా ప్రమాణం చేయడానికి, అప్పన్నబాబు గుడికి వస్తా, రమ్మనండి. నేను సవాల్ విజయసాయిరెడ్డి గారికి ఇసిరాను. వీళ్ళకి కాదు, వీళ్ళు తర్వాత రియాక్ట్ అయ్యారు. అందరినీ కలిపి రమ్మను, నేను వస్తానంటున్నా కదా, నేను రానట్లేదుగా. కొత్త ఇప్పుడుగా రెడీ. ఆ టైం కూడా గుడి తెరిచిన వేళలో పెద్దలు విజయసాయిరెడ్డి గారిని టైం ఇమ్మన్నాను నేను. ఎందుకంటే ఆయన పెద్దోడు, ఢిల్లీ వెళ్ళాలా, కాళ్ళు పట్టుకోవాలా, ఆర్థిక నేరాలు, ఈ భూ కబ్జాలు, ప్రతి శుక్రవారం కోర్టులో ఆయన బోల్డ్ పనులు ఉంటాయి. నాకేం పని లేదు, తూర్పు నియోజకవర్గంలో కూర్చుని ప్రజలకు సేవ చేయటం ఒక్కటే నా పని. అందుకని చెప్పి ఆయన్ని టైం ఇవ్వండి, ఆయన టైం ఇమ్మనండి, నాకు కౌరు పెట్టండి. నేను రెండు గుళ్ళు కూడా నేను వస్తాను, ప్రమాణం చేస్తా. ఇందులో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. సార్, అంటే ఇప్పుడు మీరు ప్రశాంత నగరంగా ఉండే విశాఖ అంటున్నారు. అయితే ఈ ఉదయం నుంచి చూస్తే ఈస్ట్ పాయింట్ కాలనీలో కానీ ఇక్కడ ఎంబీపీలో కానీ చాలా ఉద్రిక్తమైన వాతావరణం నెలకొంది. రెండు ప్రధాన రాజకీయ పక్షాల మధ్య గొడవ జరిగేటువంటి ఘర్షణ పూరిత వాతావరణం కూడా నెలకొంది. దీని గురించి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు అలజడి సృష్టిస్తున్నారు అని తెలిసి మా కార్యకర్తలు మా కార్యాలయం దగ్గరికి వచ్చారు. మేమేం రోడ్ల మీద దౌర్జన్యాలు చేయలేదు, ఏం లేదు. మా కార్యాలయం దగ్గరికి ఒకవేళ వారు వస్తే మా పని మేము చెయ్యాలి కదా. అందుకని మా కార్యకర్తలు నాయకులు ఎవరికాళ్ళు పేపర్లో టీవీల్లో చూసి వచ్చారు తప్పితే మేము ఎవరికి కౌరు పెట్టలేదు. నిజాయితీకి మారు పేరు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు. ఎవరికాళ్ళు తెలుసుకుని ఏదో జరుగుతుందని వచ్చారు. మేమేం దౌర్జన్యాలు చేయలేదే. ఇప్పటి వరకు ఎప్పుడైనా విశాఖ హిస్టరీలో వేరే పార్టీ హౌస్ మీదకి ఇష్టం మీదకి వెళ్ళటం ఉందా చెప్పండి? లేదు కదా. నేను రెడీ. కొంతకాలంగా చూస్తే ఈ భూ ఆక్రమణలు లేదా ఆక్రమణలు తొలగింపు అనే వ్యవహారం విశాఖలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది రాజకీయ పక్షాల మధ్య వైరుధ్యంగా కూడా భావిస్తున్నారు ప్రజలు. దీని గురించి మీరేం చెప్తారు? కేవలం తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల్ని దౌర్జన్యంతో భయం పెట్టి వాళ్ళు బెదిరించాలని చూస్తున్నారు. ప్రజలేం భయపడరు, మా కార్యకర్తలు ఏం భయపడరు. ప్రజలకు తెలుసు, శ్రీకాకుళం చూసాం, సర్దార్ గౌతులచ్చన్ గారి ఇష్యూ, ఆయన అనే స్థాయి ఎవరికన్నా ఉందండి మన రాష్ట్రంలోగా, దేశంలో గౌతులచ్చన్ గారిని విమర్శించే నాయకుడు ఎవడన్నా, ఆయన తగ్గ వ్యక్తి ఎవరన్నా ఉండారా? ఎవరూ లేరు. అదే రకంగా జేసీ ప్రభాకర్ రెడ్డి గారి ఇంటికి అవతల ఎమ్మెల్యే వచ్చి ఇంట్లో కూర్చుంటే ప్రభాకర్ రెడ్డి గారి మీద కేసా? అనంతపురం ఒక దళిత మహిళ మీద దౌర్జన్యం, అత్యాచారమా, మర్డర్లా? అసలు ఎక్కడ పోతుంది మన రాష్ట్రం? పోలీసులు కూడా కొన్ని జిల్లాల్లో వైఎస్ఆర్ కండువాలు వేసుకుని చేస్తున్నారు. సార్, దీనికి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఈ సవాళ్ల వ్యవహారం ఎక్కడితో ముగిసినట్లయినా ఈ ప్రమాణాలకు సంబంధించిన భవిష్యత్ ఎలా ఉండబోతుంది? విజయసాయిరెడ్డి గారు మిగతా ఇద్దరు కూడా
ప్రమాణాలకు వస్తే నేను రెడీగా ఉన్నా, నేను ప్రశాంతంగా ఒక్కడే వస్తా. లేదు మీ కార్యకర్తల నాయకులను కూడా తీసుకురమ్మంటే వస్తారు, లేకపోతే నేను ఒక్కడే వస్తా. విశాఖ నగరం ప్రశాంతత నాకు ముఖ్యం. అది ఇది తనపై చేసినటువంటి అవినీతి ఆరోపణలకు సంబంధించి తన చిత్తశుద్ధిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని వెలగపూడి రామకృష్ణ బాబు చెబుతున్నారు. దీనిపై ఖచ్చితంగా తాను విసిరినటువంటి సవాల్ను వైకాపా నేతలు స్వీకరించినట్లయితే ఖచ్చితంగా తన విశ్వసనీయతను నిరూపించుకుంటానని ఆయన స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో అనిల్, ఈటీవీ న్యూస్, విశాఖ.